Hey guys, Madhav here. So, iroju nenu meeku cheppoyedi video embedded gurinchi. Ante chudandi ippudu maniki video broadcasting websites untai. So, examples vachi YouTube, Vimeo. So, ila untai anamata. So, indulo videos mana post loki ela pettukovali annadi ippudu chuddam. So, just meeru mee post loki vellani ikkada ee post lo nenu chusaru appudu ఇప్పుడు నేను ఇక్కడ దీని కింద వీడియో పెట్టాలనుకుంటున్నాను నేను ఓకే ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను సో అప్పుడు నేను ఏం చేస్తానండి జస్ట్ నాకు ఏ వీడియో కావాలనుకుంటున్నానో ఆ వీడియో ముందు ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ నాకు పైన కనబడుతుంది చూసారా ఆ వీడియో లింక్ జస్ట్ ఆ వీడియో లింక్ అన్నది నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను లేదా ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేసి కాపీ వీడియో యూఆర్ఎల్ అని దాని మీద క్లిక్ చేసి మీ పోస్ట్లోకి వచ్చేప్పుడు ఇక్కడ ఆ లింక్ని పేస్ట్ చేయండి వన్స్ మీరు ఇలా చూసారప్పుడు నేను ఇక్కడ లింక్ పేస్ట్ చేశాను ఆటోమేటిక్గా నాకు వీడియో వచ్చేసింది సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేశాను అనుకోండి డైరెక్ట్గా నాకు వీడియో ఇక్కడ ప్లే అయిపోతుంది చూసారా ఇలాగన్నమాట సో ఇలా మనం ఏదైనా వేరే వెబ్సైట్స్ నుంచి జస్ట్ ఆ లింక్ కాపీ చేసుకుని మనం ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ లింక్ అనేది మనకి ఎంబెడెడ్ వీడియో అనేది అయిపోతుంది అన్నమాట మనకి చూడండి ఇంకొక చూపిస్తున్నాను నేను సో ఇంకొక వీడియో ఓపెన్ చేశాను సో జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ వీడియో యూఆర్ఎల్ అండ్ పేస్ట్ హియర్ అంతే చూసారు ఎంబెడెడ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది సో ఆటోమేటిక్గా దీనికి ఏంటంటే ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ వర్డ్ప్రెస్ అనేది ఆటోమేటిక్గా మీ పోస్ట్ తగ్గట్టు వీడియో సైజ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట అర్థమైందా సో చూసారప్పుడు సో ఒకటి పెద్దది అవ్వలేదు చిన్నది అవ్వలేదు సో కరెక్ట్గా ఆ పోస్ట్ ఎంత ఉందో ఆ పోస్ట్కి సరిపోయే వీడియో మనకి వచ్చిందన్నమాట ఓకే సో ఇలా ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆప్షను సో ఇప్పుడు మనం డైరెక్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాం సో ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా ఎంబెడెడ్ కోడ్ అని ఇందులో ఉంటుందన్నమాట సో ఈ ఎంబెడెడ్ కోడ్ వల్ల యూజ్ ఏంటంటే సో మనకి నచ్చినట్టు మీరు విత్ హైట్ అలాగే విత్ సెట్ చేయాలనుకోండి సో ఎంబెడెడ్ కోడ్ యూజ్ చేసుకుని మనం దాన్ని కూడా మనం సెట్ చేయొచ్చు ఎలాగంటే ఇక్కడ జస్ట్ షేర్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంబెడెడ్ అని ఉంటుంది సో ఎంబెడెడ్ దగ్గరికి వస్తే మీకు ఇక్కడ కనబడుతుందన్నమాట ఎంబెడెడ్ కోడ్ ఇది చూసారా సో ఒకవేళ మీకు డిఫాల్ట్ వీడియో సైజ్ కావాలనుకోండి ఇక్కడ వీడియో సైజ్లో మీకు ఇక్కడ వస్తుంది అన్నమాట 560x315 853x480 ఇలా వస్తుందన్నమాట లేదు ఒకవేళ మీరు కస్టమ్ సైజ్ సెట్ చేసుకోవాలంటే కస్టమ్ సైజ్ సో ఇక్కడ ఆ సైజ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది ఆ సైజులోకి వస్తుంది చూడనప్పుడు 640x360 ఇచ్చాను నేను సో జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ ఉంది కదా ఈ కోడ్ని జస్ట్ కాపీ చేసుకుని సో నెక్స్ట్ నా పోస్ట్లోకి వెళ్ళి నేను సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఆ ఎంబెడెడ్ కోడ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదు అన్నమాట ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా పేస్ట్ చేశారంటే ఈ వర్డ్ప్రెస్ అనేది దాన్ని లింక్ కింద మనకి చూపిస్తుందన్నమాట ఓకే ఎంబెడెడ్ పోస్ట్ ఎప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ చూసారా మనకి విజిట్ విజువల్ అలాగే టెక్స్ట్ అని ఉందా ఈ టెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి సో ఇప్పుడు మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో లాస్ట్లో సో ఈ లాస్ట్లో కిందకు వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి ఇప్పుడు మళ్ళీ విజువల్ దగ్గరికి వచ్చారనుకోండి అది వీడియో కింద అయిపోతుంది చూసారా సో ఇలా మనం ఒక టెక్స్ట్ లేదా ఎంబెడెడ్ టెక్స్ట్ని మనం మన యూట్యూబ్లో మన వర్డ్ప్రెస్ పోస్ట్లోకి మనం పేస్ట్ చేసుకుని దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేయచ్చు అన్నమాట దీనికి ఏమీ సాఫ్ట్వేర్స్ అలాగే ఏం అవసరం లేదు జస్ట్ మీ దగ్గర లింక్ ఉంటే ఆ లింక్ కాపీ చేసుకుని డైరెక్ట్గా మీ పోస్ట్లోకి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది వీడియోలోకి మన వర్డ్ప్రెస్ అనేది కన్వర్ట్ చేసుకుంటుంది అన్నమాట సో ఇలా మనం ఒక వీడియోని మన పోస్ట్లోకి యాడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక ఆడియో ఫైల్ని ఎలా ఎంబెడెడ్ చేయాలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్